గట్టు నుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా నగన్న గట్టు నుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టు నుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా ఈరోజు మన హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా జూనియర్స్ ఎలా ఉన్నారు? స్టార్టింగ్ లోనే ఎలా ఉంటారు, తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏంటో. మేము ఏం చూపిస్తాం అంతే కదా. ఏం చాలా రోజులైంది మెసేజ్ లేదు, ఫోన్ లేదు, అసలు ఏమైంది అర్థం కావడం లేదు. అంటే ఏమైంది, అసలు చాలా బిజీగా ఉన్నావు, ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఏంటి, లేకపోతే నా గురించి కానీ భయపడ్డావా ఏంటి? అంటే మనందరం టైగర్స్ కదా, మన గురించి భయపడ్డా. రే చెప్తే అర్థం కావట్లేదా, వెళ్ళి పక్కకి. అంటే టైగర్ని చూసి భయపడ్డావా నువ్వు అని అడుగుతున్నాను కదా ఇక్కడ. రే దరిద్రుడా, దున్న పోతా వెదవా, చెప్తే నన్నగంది ఇటువంటి పంపించే. నిన్ను కాదు, నువ్వు కంటిన్యూ చేయి. అక్కడ ఎవడు కెమెరా కడ్డ వస్తున్నాడు, దరిద్రుడు దరిద్రుడు. నన్ను అన్నామన్న డౌట్ వచ్చింది. కాదు కాదు, వాణ్ణి చూడు, దరిద్రుడు ఎలా ఉన్నాడు చూడు. నాకు అర్థమైపోయింది నువ్వు అందరు నన్నే. నీకు చాలా షాక్ తెలుసా, ఇంత తొందరగా బల్బు వెలిగింది నీకు. ఏం చేస్తాం, మీరేమో అలా ఉంటారు, ఏమీ లేదు మీ దగ్గర. మేమంటే మరి టైగర్స్ కదా, అలాగే ఉంటాయి. మేము సింహాలమ్మ, వాళ్ళు చూడు ఒక్కొక్కళ్ళు కొద్దమ సింహాల గర్జించామనుకో ఆ సౌండ్ కి చచ్చిపోతారు మీరు అందరు. నువ్వు సింహాన్ని జూలో చూసుంటావు, ఫోటోలో చూసుంటావు, అడవిలో తిరిగే సింహాన్ని చూసారా, కైస్తో వేటాడే సింహాన్ని చూసారా, ఇప్పుడు చూస్తారు సీనియర్. అన్నా క్లోజ్ అప్ వేసుకో, కోల్గేట్ వాడతామన్నా. ఆగన్నా డైలాగ్ మార్చి. సారీ సారీ, యాక్షన్ యాక్షన్ చెప్పనా? అరే క్లాపింగ్ కొడతలేరు. సరే ఇక భయపడి నా చెప్తున్నా. హాస్యం కామెడీ. దాహం వేస్తే సింహం కూడా తల దించే నీళ్ళు అవుతుంది. దళ దించింది కదా అని తొడగొడితే దానమ్మ ఎత్తడానికి తల, కొట్టడానికి తొడ రెండు లేకుండా చేస్తా. పులిని దూరం నుంచి చూడాలనుకో, చూడు చూసుకో, కొంచెం ఫోటో దిగాలంటే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేసుకో. కానీ చనువు ఇచ్చింది కదా అని చెంకని ఎక్కేవో వేటాడేస్తుంది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సీనియర్ సింగిల్ గా వస్తారు. డేంజర్ ని డైర్, డేంజర్ తో డేరింగ్, డేంజర్ ని డేరింగ్ తో ఎదుర్కొనే ధైర్యం మాది. ఒకసారి బయటకు వస్తే అట్టుకోలేరు జూనియర్స్.
మా పొగరు పుట్టుకతో వచ్చింది, అది లొకేషన్ ని బట్టి సిచ్యువేషన్ ని బట్టి మారుతుంది అంతే. మేము క్లైమేట్ లాంటి వాళ్ళం, అప్పుడప్పుడు చలిగా ఉంటాం, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటాం, ఎక్కువ చేస్తే వణికిస్తాం. మీరు లిమిట్స్ దాటితే మేము గడప దాటాల్సి వస్తుంది, బస్తీమే సవాల్. ఇప్పుడు ఎవరు సింహం, ఎవరు అడవికి రాజు అనేది తెలియాలి అంటే డాన్స్ స్టార్ట్ అవ్వాలి. సీనియర్స్ అయ్యా, జూనియర్స్ రెడీనా? సో ఫస్ట్ మా సీనియర్స్ వచ్చి ఇక్కడ డాన్స్ వేస్తారు, మీ జూనియర్స్ నేర్చుకొని వేయడానికి రెడీగా ఉండండి. మీరు ఫుల్ ప్రాక్టీస్ చేయాల్సిందే, మా వాళ్ళకి ఇలా అన్న స్టెప్, అలా అన్న స్టెప్. పెట్ట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జామ్ పండు లాంటి బుగ్గను కేస్తానే. జామ్ పెట్ట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జామ్ పండు లాంటి బుగ్గను కేస్తానే. కొత్త పెట్ట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. ఇలాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. వాళ్ళకే డౌట్ గా ఉంది, మనం చూపిద్దాం డాన్స్ అంటే ఏంటో. అది జూనియర్స్, కమ్ ఆన్ జూనియర్స్. జామ్ పెట్ట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జామ్ పండు లాంటి బుగ్గను కేస్తానే. జామ్ పెట్ట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జామ్ పండు లాంటి బుగ్గను కేస్తానే. పెట్ట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టారే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టారే. అరే కలర్ఫుల్ చిలక నీదే, కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. కలర్ఫుల్ చిలక నీదే, కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అది జూనియర్, అది ఎలా ఉంది డాన్స్? సూపర్ కదా. హలో, మరి వాళ్ళది? హలో హలో, మా వాళ్ళు పక్క ప్రొఫెషనల్ డాన్సర్స్ లాగా వేశారు తెలుసా? కాదు, వీళ్ళ ప్రొఫెషనల్స్ అంటే ప్రభుదేవ ఏమైపోతారు, శేఖర్ మాస్టర్ ఏమైపోతారు కదా. హలో, మీది డాన్స్ అంటే లారెన్స్ మాస్టర్ అసలు డాన్స్ లైఫ్ లాంగ్ మర్చిపోతారు తెలుసా. డాన్స్ ఏమంటే ఏదో పిచ్చి గంతులేశారు మీ వాళ్ళు. కనీసం ఒక్కళ్ళన్నా అందంగా ఉన్నారా చూడటానికన్నా అనుకుంటే అది కూడా లేదు. మా వాళ్ళ కటౌట్స్ చూడు, మా అమ్మాయిల అందం చూడు, అసలు అద్దరిపోయారు. ఏదో అక్కడక్కడ జల్లినట్టు అక్కడక్కడ కనిపిస్తున్నారు మా వాళ్ళు చూడు. ఎన్ని లైన్లు ఉన్నారు, 1, 2, 3.
ఆయన అమ్మమ్మల గురించి ఏం తెలుసు, అందం గురించి కదా. అమ్మమ్మల గురించి ఏం తెలుసు, అందం గురించి అంట. డైలాగ్ చెప్పడమే రాదు. ఓకే, మరి ఎవరు ఎంత అందంగా ఉన్నారో తెలియాలి అంటే ఏం చేయాలి? లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. రెస్పాన్స్ అదిరిపోయింది చూసా. జూనియర్స్ రెడీనా? కేకల్కి మీ వాళ్ళు ఓకే, ఎందుకంటే కోతులకి అరవడం బాగా తెలుసు నాకు. మా వాళ్ళు అన్నిట్లోనూ ఫస్టే. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం? మా సీనియర్స్ ఎంత బ్యూటీ సో ఇప్పుడు నీ కళ్ళు తెరుస్తారు. సీనియర్స్ రెడీయా? మా వాళ్ళకి అస్సలు మాట్లాడరావు. అదిగో అవి చూపించడానికి ఎలా చూపించాలని చూస్తున్నారు. అది సూపర్ పర్ఫార్మెన్స్ ఫస్ట్, మనకి మనమే కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలి కదా. ఎలా ఉంది అసలు? మీరు ఎంత అందంగా ఉన్నారో మా జూనియర్స్ డిసైడ్ చేస్తారు. జూనియర్స్ అంతే కదా. సో స్కోర్స్ అండ్ ఇచ్చేయండి ప్లీజ్. ఓకే, సూపర్ సూపర్ స్కోర్. బట్ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. లైక్లకి ఒక రకమైన స్కోర్ ఉంది, లవ్లకి ఒక రకమైన స్కోర్ ఉంది. వాళ్ళందరూ మనకి లైక్లు ఇచ్చారు. సో అంటే మన స్కోర్ ఎంత అనేది లాస్ట్ లో రివీల్ అవుతుంది. ఓకే, అంటే దాంట్లో ఒక చిన్న ముందే చెప్తుంది, తక్కువ వచ్చినా ఏం బాధపడకండి ప్లీజ్. సో జూనియర్స్ రెడీగా ఉన్నారా? సో జూనియర్స్ కమ్ ఆన్. Yes, దయచేసి మీరు పారిపోవద్దు, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఓకే, కాబట్టి మీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. హలో, ఒక్కొక్కటి కట్అవుట్ చూసావు ఎట్లున్నారో, గుద్దారంటే చచ్చిపోతారు. ఒక్కసారి గట్టిగా ఇట్లా అన్నారంటే చచ్చిపోతారు మీ వాళ్ళు. అవును, ఇంకా కొట్టారు, ఇంకా పోలేదు. ఓకే, మా సీనియర్స్ లో ఎంత దమ్ము ధైర్యం ఉందో మీకు తెలియాలి అంటే లెట్స్ స్టార్ట్ అవర్
సరైనడు. Yes, మరి మా సీనియర్స్ లో బాయ్స్ రెడీగా ఉన్నారు. రామ్, సతీష్ అండ్ సాయి, వెల్కమ్ దమ్. ఇద్దరు ఇలా బెండ్ అవుతారు, ఒకళ్ళు వాళ్ళ పైకి ఎక్కి సవారీ చేసుకుంటూ ఆ ఫ్లాగ్ చుట్టూ అలా ఒక రౌండ్ వేసి ఆ ఫ్లాగ్ తీసుకొని మన చేతికి ఇస్తారన్నమాట. సో అలా ఎవరు టైమ్ లో ముందు తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళు విన్నర్స్. ఒకవేళ మా జూనియర్స్ అబ్బాయిలు గెలిస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ మా వాళ్ళు ఓడిపోతే మేము స్కిప్పింగ్ రోప్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని ఒకళ్ళు గెంతుతూ ఉంటారు, ఇంకొకరు స్కిప్పింగ్ రోప్ వైండ్ చేస్తూ ఉంటారు. జంప్ చేస్తూ ఏమైనా చెప్పాలిగా? ఏం చెప్పరు, ఏం చెప్పబోడు చెప్తే మేము రెడీ. ఓకే, సో మరి ఒకవేళ సీనియర్ బాయ్స్ గెలిస్తే జూనియర్స్ కూడా అదే చేస్తారా? మేము కూడా అదే చేస్తాం, దానికి మేము ఒప్పుకుంటున్నాం. ఓకే, రెండు వైపుల నుంచి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ కాబట్టి సో సరైన గేమ్ ని స్టార్ట్ చేద్దామా? దమ్మున్న గేమ్ ఆడడానికి మా సీనియర్స్ ఫస్ట్ సై అంటూ బర్లోకి దిగుతున్నారు. సరే రమ్మను చూద్దాం. ఓకేనా? రెడీ, 3 2 1 గో. రాజా సీనియర్స్ దుమ్ము రేపారు. వెయిట్ ఎలా ఉంటుందో మీరు చూపించారు. ఒకసారి మొదలైందంటే రియాక్షన్స్ ఉండవు, రిక్వెస్ట్ ఉండవు, ఓన్లీ రీసాంగ్స్. జూనియర్స్ భయ్యా ఒకటి చెప్తా నేను, సీనియర్స్ ముందు పంచులు వేసిన, సింహం దగ్గర చిట్కలు వేసిన మాట రాదు. వెయిట్ పక్క సూపర్. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటని అనుకున్నావు, జూనియర్ ని కాల్చి పడేస్తా. సో చూసాం కదా మన జూనియర్స్ అయితే మామూలుగా ఉండదు, అంతేగా జూనియర్స్? సో రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేద్దాం. 3 2 1 గో. అనుకుంటాను కదా, ఎవరమ్మా ఛాలెంజ్ విసిరింది? ఏది అక్క? అక్క లే కాదు. ఓకే, సో సీనియర్స్ ముందు ఓడిపోయి ఇప్పుడు చేతులు కట్టుకొని ఉంచున్నారు అనమాట. సో వాళ్ళు విసిరిన ఛాలెంజ్ ని చేయడానికి వచ్చేసారు 3 గర్ల్స్. మరి రెడీయా? సో మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. సో మీరిద్దరు స్కిప్పింగ్ రోప్ ఉన్నట్లుగా తనని ఇలా రౌండ్ చేస్తూ ఉండాలి. అండ్ తను జంప్ చేస్తుంది, సీనియర్స్ గ్రేట్ అంటూ జంప్ చేయాలి. ఓకేనా? 3 2 1 గో. అరే అలా ఎగురుతారా? ఆడు చెప్పట్లేదు సార్. ఇలా సీనియర్ గ్రేట్, సీనియర్స్ గ్రేట్. ఇంటిసలు ఇంటిసలు కొంచెం గట్టిగా. సీనియర్స్ గ్రేట్, సీనియర్స్ గ్రేట్, సీనియర్స్ గ్రేట్, సీనియర్స్ గ్రేట్, సీనియర్స్ గ్రేట్, సీనియర్స్ గ్రేట్. సో చక్కగా సీనియర్స్ కి గ్రేట్, సీనియర్ కి గ్రేట్ అని జూనియర్స్ తో చెప్పించుకుంటా మజా ఏవేరు కదా. అయినా మాట మీద నిలబడడం మా వాళ్ళకి ముందు నుంచి అలవాట్లు, ఏం చేస్తాం. ఓకే, మాటలు విసరడం మళ్ళీ మాట మీద నిలబడడం అని ఒక బిల్డప్, ఏదైనా చేస్తాం మేము జూనియర్స్, అంతే కదా. రాజా ది గ్రేట్ అనిపించుకున్న మా సీనియర్ బాయ్స్ కి ఒకసారి పెద్దగా థ్యాంక్ యూ, టేక్ యువర్ సీట్. అండ్ మన జూనియర్ పెర్ఫార్మెన్సెస్ కూడా జూనియర్స్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు ఎప్పుడు, అంతే కదా. మునీ, లైఫ్ లో ఎప్పుడైనా ఒక్క నిజమన్న చెప్పావా? నేను చెప్పేదే నిజాలు కదా. నిజానికి మీనింగ్ తెలుసా నీకు? చాలా బోల్డ్ అని రాసాం, ఎన్ని ఎగ్జాంపుల్ రాసాం తెలీదా మనకి?
అన్న మీ జూనియర్స్ షోకి వచ్చి బిస్కెట్లం కుట్టురేందన్న బిస్కెట్లం కుట్టురేందన్న బిస్కెట్ కావాలంటే ఎవరైనా సరే జూనియర్స్ దగ్గరకు వచ్చేసేయండి, వాళ్ళ దగ్గర బోల్డ్ అన్ని ఉన్నాయంట. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వాళ్ళు వేసేస్తారు. ఓకే, సో ఎప్పుడన్నా నిజం చెప్పింది నేను వినలేదు. ఎప్పుడు దొంగచాటుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, తప్పితే ధైర్యంగా ఒక్క పనన్నా చేసావా? ఎవరిని అడుగుతున్నావు? నువ్వు అలా ఓ నోరేసి పడిపోవడం కాదు, నిజమేంటో తెలుసుకోవాలి అంతే కదా. నిజం నిజం చెప్పాలన్నా, ఏదైనా డేర్ గా చేయాలన్నా మా తర్వాత ఎవరైనా ఏమంటారు సీనియర్స్? అంతేలే, వయసు అయిపోయింది కదా, అలాగే ఉంటారా? ఈ మాటకి నువ్వు అని దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. దీన్నే పులిహోర అంటారు. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళు పులిహోర. అడిగి అంతే కొంచెం పెట్టండమ్మా, అడుగుతుంది పులిహోర అంట. ఓకే, సో ఇప్పుడు నిజాన్ని ధైర్యాన్ని నిర్భయంగా మా వాళ్ళు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. మా వాళ్ళు ఇప్పుడు దుమ్ము రేపడానికి మా వాళ్ళలో నుంచి ఫస్ట్ వాళ్ళకి దుమ్ము పట్టేసింది దులుపుకోమాను ఫస్ట్. ఓకేనా? ఎస్, మీరు దమ్ము ఉంది అని స్పెషల్ గా చెప్పాలి. మా వాళ్ళకు ఉన్నదే అది. టన్నుల్ టన్నుల్ కొట్టి లారీలో తెచ్చుకుంటారంట. టన్నుల్ టన్నుల్ ఉందా? అవసరం లేదు, ఆల్రెడీ ఉంటది మా బాడీ. సో అయితే దమ్మన్న వాళ్ళని బయటికి రమ్మను, మా వాళ్ళని కూడా పిలుస్తాం. ఓకే జూనియర్స్? రాబర్ట్ అయితే రెడీగా ఉంది మరి, మీ వాళ్ళు రెడీనా? ఎస్, మా వాళ్ళు రెడీ సీనియర్స్, కమ్ ఆన్. అండ్ మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు జూనియర్స్. ఎస్, ఫస్ట్ మా సీనియర్స్ బరిలోకి దిగారు కాబట్టి మేమే ఇక్కడి నుంచి ఒక బకరాని తీసుకొద్దామా? అసలు రెస్పాన్స్ లేదు, భయపడుతున్నారా ముందు నుండే నిజాలు చెప్పడానికి? లేదు, పాపం ఆలోచిస్తున్నారా ఇంటి కొంప తీసి? అస్సలు ఆలోచించద్దు, వాళ్ళని ఆడుకోవడానికి మనం వచ్చేసాం, ఇక్కడికి ఆడుకుందామా? ఎస్, ఫస్ట్ మా సీనియర్స్ బరిలోకి దిగారు కాబట్టి. అక్కడ ఎవరికి ఏదైంది, అక్కడ ఎవరికి ఏదైంది చూడండి సార్. మీ జూనియర్స్ లో నుంచి ఇప్పుడు మేము వాళ్ళకి నిజం చెప్తారా డేర్ చేస్తారా టెస్ట్ చేయబోతున్నాం. ఓకేనా బాయ్స్? అండ్ మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు, జూనియర్స్ రెడీ కదా? Yes, ఫస్ట్ పింక్ డ్రెస్. మా వాళ్ళు ఏం చెప్తే అదే నిజం, అదే శాసనం. నిజాలు చెప్పే ధైర్యం లేదు, ఇలా మాటలు చెప్పడం మాత్రం బాగా వచ్చు. ముందే ఒప్పేసుకుంటారు మేమేం చెప్తే అదే నిజం అని. నేను అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ తోటి బయటకు వెళ్ళావు, సో అక్కడ సడన్ గా మీ డాడ్ కనిపించారు, మరి మీ డాడీకి నువ్వు దొరికిపోయావు, అప్పుడు ఏం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తా. ఫ్రెండ్ అని చెప్తావా? ఇంకా ఎంత ధైర్యం ఉంటే ఫ్రెండ్ అని చెప్తుంది అంతే కదా. మునీర్ ఒక్క నిమిషం, ఇప్పుడు మునీర్ నీ డాడ్, ఓకే? ఓకే, నేను నీ బాయ్ ఫ్రెండ్, ఓకే? సో నీకు మామూలుగా ఉండదరా, నీకు మామూలుగా ఉండదరా. హార్డ్లీ 1 మంత్ అవుతుంది కదా. మిస్ అయ్యాను తెలుసా నేను బంగారం? అవునా? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఎగ్జామ్స్ ఉంటే నన్ను మర్చిపోతావా నువ్వు? మర్చిపోలే, కానీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఇంట్లో తిడతారు కదా. ఇంట్లో తిడతారని నన్ను వదిలేస్తావా? వదిలేలే, మళ్ళీ టచ్అప్ అయిపోతా. ఎవరో గొట్టంగాడు వస్తే ముష్టి వేయాలి కానీ నువ్వు అలా వెళ్ళిపోతావా? గొట్టంగాడు కాదు మా డాడీ ఆయన. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఆడు ముఖం, ఏంటమ్మా అలా ఉన్నాడు? అయ్యో, ఇలాంటి ఎదవా వరస కడితే తిరుగుతావా? అమ్మా వరస అనుకుంటే మీ డాడీ ఇంకా వరసకున్నాడు. వచ్చి నువ్వు వద్దు, మీ డాడీ వద్దు. మన ఫ్యామిలీని ఎలా తిడుతుందో. అసలు ఏముంది అది, ఏముంది అది, ఏమన్నాడు? ఏం చూసి నచ్చండి నీకు? ఏం లేదు, ఏం చూసి నచ్చలే. ఏంది నచ్చలేదు కదా? నచ్చలే. చీ, తూవను. సరే తూపో, తూపో. సో ఓకే, అండ్ మీ దాంట్లో ఒక ఎవరంటారని, ఏమంటారని, బకరవాలా? బకరవాలా?
సో ఈ బగరాల్లో మనకి ఎవరు నచ్చారు? మిడిల్ వన్ రారా. చూసావు నువ్వు మా దగ్గర రాగానే డేర్ వచ్చేసింది నీకు? డేర్ తిప్పితే వచ్చేసింది, మీరు మీ దగ్గరికి వచ్చినందుకు కాదు. సర్లే చూద్దాం ఎంతవరకు డేర్ చేస్తావు, దాన్ని బట్టి వెళ్ళిపోద్ది. యస్, సీనియర్స్ ఎప్పుడు ధైర్యంగా ఉంటారు కాబట్టి మాకు డేర్ వచ్చింది. ఏం లేదబ్బా, కొంచెం మ్యాచ్ చేద్దాం నీకు దగ్గరలో ఉండేలాగా. ఏం లేదంట, ఒక కాకి ఎగిరితే ఎలా ఉంటుందో నువ్వు యాక్ట్ చేసి చూపించాలన్నమాట. అంతేనా? చాలా ఈజీ. ఓకేనా? మొత్తం అంతా తిరగలమాట. జనరల్ గా ఏంటంటే కాకి వచ్చినప్పుడు మనం రాళ్ళు పెట్టి అట్లు పెట్టి కొడతాం కదా, సో అది ఫాలో అవ్వాలి అందరూ కూడా. అసలు ఈ గోల భరించలేకపోతున్నా, ఎట్లా అరుస్తుంది, పొద్దటి నుండి అరుస్తుంది. అబ్బా, ఓకే, మా వాళ్ళని కాకుల్లాగా చేసి గోల్ చేస్తావు కదా, సో మా సీనియర్స్ ప్రతాపం ఏంటో చూపిద్దామా? యెస్, మీకే చాయిస్ వదిలేస్తున్నా, ఎవరిని తీసుకొద్దాం? క్యాప్ వన్, ఓకే క్యాప్, కమ్ ఆన్. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? సో ఒక పక్క రౌడీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నాకు ఇప్పుడు నిన్ను అమ్మాయి లాగా రెడీ చేయాలనిపిస్తుంది. మీ గ్రూప్ లో ఉన్నారు కదా ఆల్రెడీ అమ్మాయిలు. నిన్ను, నువ్వు అమ్మాయి అయితే ఎలా ఉంటావో మా వాళ్ళందరూ చూడాలనుకుంటారు, ఏమంటారు? ఎస్, ఏరి కోరి నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నిన్ను అమ్మాయి గెటప్ లో మా వాళ్ళందరూ చూసి నీకు ప్రపోజ్ చేయాలి. వస్తుందా ప్రపోజ్ చేయడం? చాలా బాగా వస్తుంది, నువ్వు ఫస్ట్ అమ్మాయి లాగా రెడీ అయితే బాగుంటుంది. ఫిగర్ అదిరిపోయింది కదా, అది మన క్రేజ్. మీ సీనియర్స్ లో ప్రపోజ్ చేసే మనగాడు ఉన్నాడా? ఎంత అందవిహీనంగా ఉన్న అమ్మాయి అయినా సరే మా వాళ్ళు మంచి మనసుతో చూస్తారు అని నిరూపించడానికి మా సీనియర్స్ నుంచి ఒక మగాడు వచ్చాడు. వాళ్ళ సీనియర్స్ అంత కరువులో ఉన్నారని చెప్పకనే చెప్తుంది తను. ఎవరిని వదలరని చెప్తున్నాను అంతేనా? సీనియర్స్ ఆఖరికి చెట్టుకి చీర కట్టిన ప్రపోజ్ చేస్తారు. ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదు, కానీ ఏదో అనుకున్నా రఫ్గా చెప్తున్నా, సరిపెట్టేసుకో. నీ ఒళ్ళంతా కొవ్వు, నా మనసంతా లవ్వు. నీ దొండు పళ్ళు లాంటి పెదాలు, నా మనసంతా గుబేలు. అప్పట్లో దిష్కోశాంతి, ఇప్పట్లో నువ్వే కాబట్టి ఇక తప్పదు కాబట్టి ప్రపోజ్ చేస్తున్నా, ఐ లవ్ యూ. ఈ రైమింగ్లు సరిపోవు కానీ కొత్తగా ట్రై చేయి ప్లీజ్. అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? టైంకి తింటా, టైంకి వంట, టైంకి చూసుకుంటా, దా పెళ్లి చేసుకుందాం, దా పెళ్లి చేసుకుందాం. ఎవడు పడితే వాడు వచ్చి ప్రపోజ్ చేసే పడిపోవడానికి మేము తూతుంబర్ కాలమనుకున్నావరా జూనియర్స్? నేను రిజెక్ట్ చేయడానికి నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి చెప్పినా కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేయాలంటే నీ కర్మ, బాడీ లేదు, అందం లేదు, ఎలారా నీకు పడతారు అమ్మాయిలు? భయ్యా భయ్యా భయ్యా, నువ్వు అర్థం కొనుక్కోవడం మర్చిపోయినట్టున్నావు. పాప, నువ్వు ఇంట్లో అర్థం లేనట్టుంది, ఒకసారి తెలుసుకుంటే నీకు కూడా తెలుస్తుంది నువ్వు ఎట్లున్నావు. నువ్వు డైలీ అర్థంలో చూసుకున్నా నీకు తెలుస్తలేదు నువ్వేందో. నేను చూసుకున్నా చూసుకోకపోయినా నువ్వైతే అర్థం లేదుగా, చూసుకుంటే అప్పుడు అయ్యా నేను అనవసరంగా అన్నాను నువ్వే ఫీల్ అవుతావు. అమ్మాయిలు ఎలా ఉన్నా ఓకే, అదా మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అయినా జూనియర్ సీనియర్స్ కి పడరా రిజెక్ట్. అదే ఇంత అందంగా అంత మంచి కటౌట్ వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది మీ అమ్మాయిలు, వేస్ట్ అంటే వేస్ట్. మా జూనియర్స్ నచ్చకపోతే ఎవరినైనా సమస్య లేదు. ఒక్కసారి ప్లీజ్ మీ జూనియర్స్ అందరికి అద్దాలు కొనబెట్టవా ప్లీజ్? మనం కొనబెడదామా చందా వేసుకొని అద్దాలు? ఫస్ట్ కొనుక్కున్నామంటే మీరు చూసుకొని తర్వాత ఎవరికైనా ఇచ్చేయండి, ఓకేనా? ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారా చెప్పు. Yes, మేము ఆల్వేస్ రెడీ. సో ఓకే, నెక్స్ట్ ఎవరిని తీసుకుందాం? శ్రావణి అండ. శ్రావణి సిగ్గుపడద్దు.
సో ఈ సీనియర్ కి ఒక ట్రూత్ వచ్చింది, మేము ట్రూత్ ఇస్తున్నామాట. ఆ ట్రూత్ ఏంటంటే, ఈ కాలేజీలో నీ మీద ఉన్న రూమర్ ఏంటి, అంటే నీ గురించి వేరే వాళ్ళు ఎలా అనుకుని ఉంటారు అని నీకు ఐడియా ఉంటది కదా. బ్యూటిఫుల్ అంట మా బాయ్స్ చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్ లేడు కానీ అందరు ఉన్నారు అని చెప్పుకుంటారు. లేకపోయినా ఉన్నాడని చెప్పుకుంటారా? నిజంగానే మా అమ్మ ఎంత జెన్యున్ గా ఎంత పచ్చి నిజం చెప్పిందో. సో దీనికి బాయ్ ఫ్రెండ్ లేడు ఎవరు అలా అనుకోవద్దు, ఓకేనా? అది నిజమో కాదో మా వాళ్ళని కనుకోనా, జూనియర్స్ ని కనుకో. ఓకే జూనియర్స్, జూనియర్స్, జూనియర్స్ నిద్రపోతున్నారు. అది అబద్ధం చెప్తుందా? అబద్ధం చెప్తున్నా. ఇన్నోసెంట్ ఫేస్ ని పట్టుకొని అలా. యాక్చువల్గా కాలేజ్ లో ఏం జరిగినా అందరికి తెలుస్తుంది, మా జూనియర్స్ ముందే తెలుస్తుంది. మీ వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు గురించి జూనియర్ కి ఎలా తెలుస్తుంది? జూనియర్స్ కే తెలుస్తుంది కదా అది. అవును, అలా అడగమంటావు అయితే. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా తినికి? లేడా? నిజంగా ఆడ అన్యాయం అయిపోతాడు, చూసుకోండి మరి చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఇందాక ఇందాక ఏంది పవర్ఫుల్ డైలాగ్ ఏదో చెప్పింది, ఏంటమ్మా అది? ఎదవ కాకి ఊరికే వస్తుందంట. సరే ఇప్పుడు ఈ కాకి ఏం చేస్తుందో చూద్దాం. నేను నీకు డేర్ ఇవ్వబోతున్నాను ఇందాక. సో చాలా పవర్ఫుల్ గా చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు చింపేస్తావో తుంచేస్తావో చూద్దాం. చింపేసి చంపేస్తా చంపేస్తా. కొంచెం హైట్ ఉండి పట్టుకోలేకపోవాలమ్మా నేను. నేను నీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఫుల్ గా తాగేస్తున్నావు, బాగా ఎక్కింది నీకు. సో ఇప్పుడు మునీర్ నీ బాయ్ ఫ్రెండ్, ఓకే? నేను నీ ఫ్రెండ్, చాలా బెస్ట్ అనమాట నేను. సో నీ బాయ్ ఫ్రెండ్ గురించి నాకు కొంచెం నువ్వు వదిలే. సో మా సీనియర్స్ నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి రా. భయపడుతున్నావా? జూనియర్స్ అంటే భయం అంతే. ఓకే, సో ఇక్కడ మల్లికార్జున్ ఉన్నాడు కదా, తిను నీ బాయ్ ఫ్రెండ్, నేను నీ బెస్టీ. సో నువ్వు ఫుల్ గా తాగేస్తున్నావు, ఫుల్ గా ఎక్కింది నీకు. ఇప్పుడు తినని పొగుడుతూ నువ్వు నాకు చెప్పాలి. అందుకేనా మార్చో? పొగుడుతూ తిట్టొచ్చు మా వాళ్ళు, మా వాళ్ళు తిడతారు బాగా. అంత సీన్ లేదు, టాస్క్ కరిగా చేస్తేనే మీరు గెలుస్తారు. లేకపోతే మరి రెడీయా? రెడీ. ఓకే రెడీ, 1 2 3 యాక్షన్. అది కాదు అసలు. ఏమనుకుంటున్నాడు తను నా గురించి? ఏమైందమ్మా, ఏమన్నా నిన్ను? నా కోసం 5 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాడు తను. అయ్యో, మరి ప్రపోజ్ చేసావా? లేదు. ప్రపోజ్ చేయలేదా? నువ్వు కాదు బీటెక్ 4 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతకు ముందు ఇంటి దగ్గర చేస్తున్నాడు. అడంగా సప్లీ రాద్దానే ఉన్నాడా? రాద్దానే ఉన్నాడా? మా డాడీ ఎంత తిట్టినా 5 ఇయర్స్ నుండి వెంట పడుతూనే ఉన్నాడు. ఇలాంటి అబ్బాయి అసలు ఎక్కడైనా దొరుకుతాడా? అసలు ఎక్కడైనా దొరుకుతాడా? మళ్ళీ కంటే బెటర్ అబ్బాయి నాకు దొరుకుతాడా? కానీ ప్రపోజ్ చేయాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకు? నా కోసం కాకిలా తిరిగాడు, సింహంలా తిరిగి ఉంటే చేసేదాన్ని. పొద్దున్న చెప్తా. ఏం చేసింది? ఏమర్థమైంది? మళ్ళీ నిన్ను ఏమన్నా పొగిడిందా? అసలు పొగడలే. ఒకటి మాత్రం బాగా గుర్తుంది, తన కోసం వీడంట కాగిలా తిరిగాడంట, కాగిలా తిరిగాడంట. అదే పొగడం అంటే పొగడడం జరిగింది. పొగడాడు అబ్బా, అది అది పొగడడం కదా. అసలు యాక్టివ్ కాగిలా తిరిగాడంటే ఆపకుండా తిరిగాడని. ఓకే సూపర్, టచ్ చేసి చూడు, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. జూనియర్స్ అది రెస్పాన్స్ మామూలుగా లేదు, డేర్లు ఎన్ని ఇచ్చినా గానీ బాగా చేస్తున్నా. ఇక్కడ అయితే అందరూ అలర్ట్ గానే ఉంటారు కదా ఇప్పుడు. సో అది మాట, మా వాళ్ళు కాకులు కొట్టడానికైనా ఏం చేయడానికైనా రెడీగానే ఉంటారు, డేర్లు చేయడానికి కూడా అంతే కదా జూనియర్స్. అది మాకు అర్థమైంది ఇప్పుడు, ట్రూత్ ఆర్ డేర్ మనం టచ్ చేసి చూడు ఆడాం కాబట్టి. మాకు ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేశారో మాకు, అలాగే ఆడియన్స్ కి క్లియర్ కట్ పిక్చర్ ఉంది. పిక్చర్ ఉంది కాబట్టి మేమైతే సూపర్ గా చేసామని మాకు తెలిసిపోయింది, అండ్ మీకు కూడా తెలుసు కాబట్టి.
ఈ రౌండ్ ఇంతటితో అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సీనియర్స్ అండ్ థ్యాంక్ యూ జూనియర్స్. ఇప్పుడు మనం ఏ రౌండ్ లోకి వెళ్ళబోతున్నామో నీకు తెలుసా? తెలుసు, ఒక ఐడియా అయితే ఉంది. జనరల్ గా ఏంటంటే ఎన్ని రౌండ్స్ ఆడినా ఎన్ని గేమ్స్ ఆడినా గానీ గీతలు మారిపోయే రౌండ్ ఒకటి ఉంది కదా మన దగ్గర. యెస్, కానీ ఇప్పటిదాకా బాయ్స్ ని గర్ల్స్ ని కలిపి చూసాం, బాయ్స్ ని మాత్రమే చూసాం. కానీ ఇది మాత్రం ఓన్లీ అమ్మాయిల టాస్క్, అమ్మాయిలు మాత్రమే. ఇప్పుడు సింహాల విజృంభిస్తారు, మీ మీద కాసుకోండి. మరి మా అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు, అంతేగా జూనియర్స్ రెడీగా ఉన్నారు కదా? రెడీగా లేరండి, ఇలా ఊపుతున్నారు. ఏంటి ఎలా ఊపాలో కూడా తెలియదు. నేను రెడీ రెడీ అన్నారు వీళ్ళు, రెడీ 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 అంటారు. చాలా సిగ్గుపడుతు రెడీ 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 అంటారు. మా వాళ్ళు గర్ల్స్ రెడీయా? ఓకే సో మునీర్, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మా అమ్మాయి ప్రతాపము, మీ అమ్మాయి ప్రతాపము చూద్దామా? యెస్ చూసేద్దాం. యెస్ లెట్స్ స్టార్ట్ అవర్ గీతతో అంతా బిజీ కాదు. మా జూనియర్స్ రెడీగా ఉన్నారు, మీ సీనియర్స్? మా సీనియర్స్ ఆల్వేస్ రెడీ. సీనియర్స్ రెడీయా? జూనియర్స్ అది మోత మోగిపోయింది ఇక్కడ. మేము అయితే రెడీగా ఉన్నారు. అండ్ త్రీ గర్ల్స్ అయితే ఇక్కడ నుంచి రావాలన్నమాట. త్రీ గర్ల్స్ ప్లీజ్. ఓకే, మా సీనియర్ గర్ల్స్ కూడా వచ్చేసారు. సీనియర్ గర్ల్స్ కమ్ ఆన్. ఒకవేళ కనుక మా జూనియర్ గర్ల్స్ గెలిస్తే మీరేం చేస్తారు? అసలు జూనియర్ గర్ల్స్ గెలిచే మొహాలైనా గెలుస్తారు? లేదు, మనమే గెలుద్దాం అక్క ప్లీజ్ అన్నట్టు ఉంది. అయ్యో జూనియర్స్ గెలిచి చూపిస్తాం. అది గెలిచి చూపిస్తారంట? అది చూసాం, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా. అదే నాకు ఒక సామెత గుర్తొస్తుంది, అరిచే కుక్క పర్వాలేదు అని. దేవుడు శాసిస్తాడు, ఈ సీనియర్స్ పాటిస్తారు. చూడండి సీనియర్స్, మాది రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ అవర్ వే జూనియర్స్. వైలెన్స్ చేయడానికి క్లియరెన్స్ వస్తే జూనియర్స్ ఒక్కరు కూడా మిలగరు. ఒకవేళ మేమే ఓడిపోతే నీకు ఎంటర్టైన్మెంట్ చేపిస్తా. ఎంత కావాలంటే అంత టన్నులు టన్నులు చేపిస్తా. ఏం చేస్తావు? ఎంటర్టైన్మెంట్. మీరేం చేస్తారు? సీనియర్స్ గెలిస్తే సీనియర్స్ గ్రేట్ అని చెప్తామన్న మేమందరూ లేచి. సీనియర్స్ రెడీగా ఉన్నారు అండ్ జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. గేమ్ ఆడడం ఎలా అంటే, ఎస్ మా వాళ్ళు పవర్ఫుల్ ఛాలెంజ్ కూడా ఇచ్చారు. సో మీకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మరి చూద్దాం, మరి జూనియర్ తన్ని యూటిలైజ్ చేసుకుంటారో మిస్ చేసుకుంటారో. గేమ్ ఎలా ఆడాలి అంటే, సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక బోర్డు ఉంది, గ్లాసెస్ ఎంప్టీ గ్లాసెస్ తోటి ఒక బోర్డు ఉంది. అలాగే అండ్ ఇక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి. సో మరి ఈ బెలూన్స్ ని ఏం చేయాలి అంటే, సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, సో ముగ్గురు వచ్చేసి ఒకళ్ళకి మనం కళ్ళ గంతులు కట్టేస్తాము. ఓకే, ఒకళ్ళకి ఇంకొకళ్ళు బెలూన్స్ ఊతారు, ఇంకొకళ్ళు డైరెక్షన్ ఇస్తారు. సో ఇందులో చాలా కలర్స్ బెలూన్స్ ఉన్నాయి కదా. సో మరి మనం మామూలుగా ఫజిల్ ఆడుతూ ఉంటాం కదా, సో అలాగే ఈ గ్లాసుల్లో సో ఏ లైన్ లో చూసినా సరే ఒక కలర్ కనిపించకూడదు, ఇలా కానీ ఇలా కానీ ఒకటే కలర్ కనిపించకుండా అవి స్టిక్ చేయాలి మీరు. అండ్ డైరెక్షన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కళ్ళ గంతులు కట్టుకున్న అమ్మాయికి చెప్పచ్చు. ఓకేనా? అర్థమైందా? మా జూనియర్స్ అయితే రెడీ రెడీ కదా? ఓకే, మా సీనియర్స్ అరవకుండానే సైలెంట్ గా ఒక చిటికేసి చెప్పండి అమ్మా రెడీ అని. ఓకే, సో మరి ప్రాపర్టీ ఉంది, అలాగే మీకు గేమ్ కూడా అర్థమైంది కాబట్టి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ మీ సీనియర్స్ ఇస్తాం. ఓకే, వాళ్ళు స్టార్ట్ చేస్తారంట. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. ఓకే జూనియర్స్ కమాన్ అమ్మా. జూనియర్స్ క్లాప్. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్ల ఫస్ట్ పైన పైన సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్ల పక్కన బయ్యారు మేము బండలని కిస్సారు మేము ఇంకా కింద కింద నిస్సారం అయితే బ్లండలని మెచ్చుకు పైన పైన. 3, 2, 1, స్టాప్.
ఎస్ మరి జూనియర్స్ అయితే ఆడేశారు, ఇప్పుడు ఆడించడానికి మా సీనియర్ గర్ల్స్ వస్తున్నారు. సీనియర్ గర్ల్స్ రెడీయా? రెడీ. ఎస్ మా సీనియర్స్ కి జోష్ ఇవ్వడానికి మా సీనియర్స్ ఇప్పుడు ఒక ఓ వేసుకుంటారు. ఓకే స్టార్ట్ చేద్దాం, 3 2 1 గో. వెరీ బ్యూటిఫుల్ కలర్ఫుల్ చిన్న గ్లాస్ మరీ లోపల పెట్ట కొంచెం పై కొంచెం స్టార్టింగ్ నుంచి కింద కింద Okay, 3 2 1 first up aina sir. Yes, seniors mana gelcha. Okay, so seniors indaka mariki challenge isthadu kada, first vaalatone danna metichukundava. Yes, stand up. Dalaiya dalaiya maato nenu undalaiya dalaiya. నిజంగా పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సీనియర్ గర్ల్. ఏంటి ఒక్క గేమ్ కి? హలో, ముందు గేమ్ అన్ని మేము కూడా టాప్ లో ఉన్నాం కదా, చూద్దామమ్మ. అది తెలియాలి అంటే మనం స్కోర్స్ తెలియాలి. స్కోర్స్ తెలియాలి కాబట్టి స్కోర్స్ తెలియాలి అంటే మన గెస్ట్ కూడా రావాలి. ఓకే సీనియర్స్, థ్యాంక్ యూ అండ్ జూనియర్స్ థ్యాంక్ యూ. బేబత్వం మనం అంతే. సో మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే మరి గెస్ట్ రావాలి కదా. ఎస్ రావాలి కదా. సో సెక్రటరీ ఆఫ్ దిస్ కాలేజ్ డాక్టర్ ఏ విజయ్ శారదా గారు. అండ్ గెస్ట్ అయితే వచ్చేసారు. ఇప్పుడైతే మరి ఫస్ట్ డాన్స్ రౌండ్ లో ఎవరు విన్నారో తెలుసుకోవాలనుందా. జూనియర్ శిల్పా టీమ్. అండ్ మన ఫస్ట్ గేమ్ లో ఎంత చక్కగా ఉన్నావేలో ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారు? ఎవరు అందంగా ఉంటే వాళ్ళే కదా. సో ఎవరు అందంగా ఉన్నారు? జూనియర్స్. సో జూనియర్స్ ప్లీజ్ కమ్ టు ద జయంత్ టీమ్. మరి ఎవరు ఎంత నిజం చెప్పారో, ఎవరిలో ఎంత దమ్ము ఉందో తెలియాలంటే మన ఆడిన గేమ్ ఏంటంటే టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడులో విన్నర్స్ ఎవరంటే మన జూనియర్స్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్, అద్దరిపోయేలా ఆడి స్త్రీ శక్తి అని నిరూపించుకున్నారు మా మానస అండ్ టీమ్ సీనియర్స్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. yes, నిజంగా మీ కాలేజ్ పిల్లలందరూ సూపర్ అండి, ఎస్పెషల్లీ సీనియర్స్. సూపర్ ఎనర్జీ. మా జూనియర్స్ అలా తక్కువేం కాదు. నేనైతే ఈ రోజు సూపర్ గా ఎంజాయ్ చేశాను, చాలా ఎనర్జీ వచ్చేసింది నాకు. సీనియర్స్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నేనైతే మా జూనియర్స్ తో కలిసి పిచ్చి అంతేగా జూనియర్స్. బేబచ్చు మామూలుగా కాదు, ఆ ఎనర్జీ ఇంకా తగ్గట్లేదు కదా. సూపర్ సూపర్. అసలు ఇలాంటి షోలో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. షో అయితే మస్తుగా అంటే కిర్రా కిర్రా కింద చేసిన షోలో మొత్తం ఇందునే చూసుకుంటూ కూర్చున్నా. మీరు కూడా ఇంత ఎంజాయ్ చేశారు కదా. సో ఎలా ఉంది
ఎస్ఎస్సీ కాలేజ్ కిర్రాక్ స్టూడెంట్స్ తోటి సూపర్ గా సూపర్ జరిగింది. అండ్ రేపు మరొక కాలేజ్ లో మరొక స్టూడెంట్స్ తో మీ ముందుంటాను ఇంత ఎనర్జీగా. అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ ఇందు అండ్ మునీర్ గోయింగ్ టు సైనింగ్ అప్. బై బై.